ఇక్కడ పెట్టానన్న, దేంట్లో పెట్టాను, ఈ పాస్పోర్ట్ ఉంది, ఈ పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్న, కానీ అది కనిపించట్లేదు. దీంట్లో పెట్టి కప్పేశానన్న, అది చొక్కాను. నా దానికి ఆడ బీగం లేదన్న. దీనికి మా కప్పలు కూడా బీగం తెచ్చారా అంటే వాడు తెచ్చలేదు. అలా వరస్ట్నా కూడా కొంపైది. ఇప్పుడు కూడా పోయిందిరా అంటే నాకు నిద్ర వస్తుంది, మళ్ళీ పదాంలే, నన్ను ఏం చేయమన్నాడు అడుగుతున్నాడు. మా ఇంట్లో కెమెరాలు లేవు, ఏం లేవన్నా. ఇక్కడ పెట్టా, ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పెట్టేసి గుడ్డ కప్పి ఈ సాల్వాలో వేస్తున్నానన్న. ఈ సాల్వా ఇలా కప్పేస్తాను. ఇలా కప్పేస్తే చూడండిన్న, ఇది మా ఇంటి బయట. ఆ ఇంట్లో కెమెరాలు ఉన్నాయి, అదంటే కనపడదు. ఇదోనన్న, ఇలా పోయి ఆ లెఫ్ట్ సైడ్లో పోతే పైన మెటుకులు ఉంటాయి, పైకి పోవాలి. అదే పై, అలా పైకి మూడు అంతస్తుల పైన, ఇదే మాది బిల్డింగ్. ఆడ కనపచ్చే రేకులు ఉన్నాయి చూడు, అదే మా రూమ్. చూడన్న, ఇదే మా ఇషార. 515 అలా ఇంటి నెంబర్. ఇదంతా మా ఇషారేమ. ఆ ఇంట్లో కెమెరాలు ఉన్నాయి, ఈ ఇంట్లో కెమెరాలు ఉన్నాయి. ఈ ఇంట్లో మట్టుకు లేవన్నా, ఇదే మా ఇంట్లో. ఇలా సందులో పోతే ఆ మోల్ ఉండేది, ఆ మోల్ రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో పోతే. చూడండి అన్న, ఇక్కడి నుంచి పోవాలి, ఇలా పోవాలి, ఇలా పోవాలన్న రైట్ సైడ్లో. ఇలా పోయి అలా ఇలా పెరిగి లిఫ్ట్ కూడా లేదన్న, మళ్ళా మెటికలే ఉంటుంది. ఆడ ఒక క్వైట్ అయిన ఉంటాడు. ఇలా వచ్చి ఇదేనన్నా, ఇలా వచ్చి అదే నాడు. ఇలాగేనన్నా, ఇదే నారు. దీనికి తాళం లేదు చూడు అన్నా. మీరు కామెంట్లు పెడుతున్నారు, నేను పెద్దగా చదువుకోలేదన్నా, నేను నాకేం అర్థం కాలేదు. నా నెంబరే పెట్టినాను చూడన్నా. అయితే మా కొయ్యటోడిని అడిగినామన్నా, కెమెరాలు ఆ పక్క ఉన్నటి పోయి చూడరా అంటే వాళ్ళు ఏం పట్టించుకోలేదన్నా అసలు. సరేలే, మళ్ళీ వచ్చి చూస్తాను అని చెప్పినారు. మళ్ళీ వాళ్ళు కంటికి కనరాకుండా పోయినారు, ఎట్టపోయినారు పోయినారు. ఈ మా ముసలిదాన్ని అడిగితే ఆ ఇంటి కెమెరాలు చూడండి మామ అంటే, ఏం లాభం అవి చూసినాను, కళ్ళీ వల్లి వదిలింది అంటున్నాను. ఆరు నెలల పనిచేసి తీసుకున్నానన్న, ఎలానా వదిలేదు. నిన్న నుంచి ప్రాణం పోతుందన్న, తల నొప్పిగా ఉంది. ఇంకా ఏం అసలు భోజనం కూడా చేయలేదన్న అంతవరకు. నా ఇక్కడ నేను పోల్ టెస్ట్కి వచ్చున్నాను ఈరోజు. నేను ఇక్కడికి కంప్లైంట్ ఇవ్వడానికి పోయి రాసుకుంటున్నారు, అడిగినారు ఎవరు తీసుకున్నారని. ఇక్కడికి వచ్చున్నాను, అందుకే ఫోన్ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఏమనుకోవద్దాను. అన్నా, కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఎవరో ఇచ్చారని. అతను తెలియదన్న అతనికి, పాపం అది హెల్ప్ చేస్తానని అలా చెప్పాడంట అన్న, కానీ అతను తీసుకోలేదంట. హెల్ప్ చేయడానికి అలా చెప్పాడంట, అంటే బాధలో ఉన్నాను,
అని అలా చెప్పాడంట ఆయన కానీ అతను మటు తీసుకోలేదు ఊరికి అలా చెప్పాను నేను అని చెప్తాడన్నా నాకెవరు ఇవ్వలేదన్నా నాకు ఇంకా దొరకల ఇప్పుడే వచ్చి పోలీసు వాళ్ళు చూసేసి అంతా వెళ్ళిపోయి ఫోటో తీసుకొని పోయారన్నా ఓకేనా